కర్ణాటకలో మంత్రి పదవుల కేటాయింపులు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. దీంతో డబుల్ ఫార్ములాను ప్రయోగించింది. రాహుల్ సంధించిన ఈ కొత్త ఫార్ములా సీనియర్లకు వణుకు పుట్టిస్తోంది. అటు జేడీఎస్ లో కేటాయింపుల చికాకులు అంతగా కనిపించకపోవడంతో కుమారస్వామి పాలనపై దృష్టి సారించారు. మరో సంచలన నిర్ణయంతో అధికారులకు షాక్ ఇచ్చారు. చర్చల తర్వాత కర్ణాటకలో మంత్రిత్వ శాఖల పంపకాల ప్రక్రియ ముగిసింది. జేడీఎస్ కు 12 శాఖలు కేటాయించగా కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు దక్కాయి. దీంతో పదవులే రావనుకున్న సీనియర్లలో కొత్త ఆశలు చిగురించాయి. ఎవరి స్థాయిలో వారు మంత్రి పదవుల కోసం లాబింగ్ కూడా ముమ్మరం చేశారు. ఉన్న 22 పదవులను ఎవరికి సర్దుబాటు చేయాలో తెలియక తలపట్టుకున్న రాష్ట్ర నాయకత్వానికి రాహుల్ సంధించిన అస్త్రం ఉపశమనం కలిగించింది. 2 సార్లు మంత్రి పదవులు చేపట్టిన వారికి ఈసారి అవకాశం లేదంటూ కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టారు రాహుల్. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం సీనియర్లలో వణుకు పుట్టిస్తోంది. సీనియర్ హోదాలో ఏదో ఒక మంత్రి పదవి ఖాయమనుకుంటున్న తరుణంలో రాహుల్ నిర్ణయం పిడుగులా పడింది. ఈ నిర్ణయంతో రామలింగారెడ్డి, ఆర్వి దేశ్పాండే, హెచ్కే పాటిల్, రోషన్ బేగ్, కేజే జార్జ్, సతీష్ జార్కహోళి, తన్వీర్ సేట్, ఎంబి పాటిల్ వంటి వారు పదవులకు దూరం కానున్నారు. ఇక మంత్రి పదవి అనుమానమే అని సూక్ష్మం గ్రహించిన నేతలు ప్రత్యామ్నాయ పదవుల వైపు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఆర్వి దేశ్పాండే తాను కేపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నానంటూ చెప్పుకోవడం రాహుల్ ప్రకటన ప్రభావంగానే కనిపిస్తోంది. డబుల్ ఫార్ములా యంగ్ ఎమ్మెల్యేల్లో మాత్రం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రేసులో సీనియర్లు లేకపోవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాబింగ్ మొదలుపెట్టారు. అందుకోసం దేవేగౌడను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మంత్రి పదవుల పంపకాల సమయంలోనూ నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు దేవేగౌడ రాహుల్తో మాట్లాడి మధ్య మార్గంతో సమస్య పరిష్కరించుకున్నారు. దీనికి తోడు జేడీఎస్ వ్యవహారంలో రాష్ట్ర నాయకత్వం ఎక్కడైనా దూకుడు వ్యవహరిస్తే రాహుల్ డైరెక్ట్గా క్లాస్ తీసుకుంటున్నారు. దీంతో రాహుల్ వయా దేవేగౌడ అనే స్ట్రాటజీతో యంగ్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. మంత్రి పదవుల చికాకుల్లో కాంగ్రెస్ ఉంటే జేడీఎస్లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పాలనపై దృష్టి సారించిన సీఎం కుమారస్వామి దుబారా ఖర్చుల తగ్గింపుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనవసర ఖర్చులకు కోత పెట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్త కార్లు, బంగ్లా రిపేర్ల వంటివి ఉంటే క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత అవసరం అనుకుంటేనే ప్రతిపాదనలను ఆమోదించాలని ఆర్డర్ పాస్ చేశారు. మరోవైపు కర్ణాటక నార్త్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ రాజీనామా చేశారు.